ధర్మగారు, మిథున రాశి వారికి గురుబలం ఉంది కదా, అంటే ఇంతకీ చెప్పారు మీరు శుభాలు ఉన్నాయి అని చెప్పి, వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, లాభాలు ఎటువంటివి రాబోతున్నాయి? మిథున రాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో లాభస్థానంలో గురువు యొక్క అనుకూలత అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లాభంలో గురువు ఉంటే ఏంటంటే ధనపరమైన గతంలో ఏదైతే ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి వీళ్ళకి ధనపరంగా గతంలో ఏదైతే ధనం అనేది రావాల్సిన ఉందో అలాంటివన్నీ కూడా ధనం కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉండటం, అంటే వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ అనుకూలమైన వాతావరణం కలగటం ఒకటి. అలానే ఇక్కడ 11వ స్థానం లాభస్థానం అంటారు. లాభస్థానంలో గురువు ఉంటే ఏంటంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండటం, అంటే ఆర్థిక పరంగా డబ్బు పెరగటం, ధనం పెరగటం అవే అవకాశాలు ఎక్కువగా ఉండటం. అలానే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వివాహాలు వాళ్ళకి మంచి సంబంధ బాంధవ్యాలని కలిసే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే లాభంలో గురువు ఎప్పుడు కూడా లాభాన్ని చేకూర్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి గోచారీత్య కూడా వాళ్ళకి అంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిలో కూడా వాళ్ళకి విజయవంతం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళకి అనుకూలం, అంటే వాళ్ళు ఏ పని చేయాలనుకున్నా కూడా వాళ్ళకి లాభం కలిగే అవకాశం అనేది ఉంటుంది, కానీ నష్టపడే అవకాశమే ఉండదు. కాబట్టి వాళ్ళ గురుబలం మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని అనుకోవచ్చు. ఇక్కడ ఏదైతే కొన్ని పెండింగ్ పనులు ఉంటాయి గతంలో, ఆ గతంలో పెండింగ్ పనులు కూడా అన్నీ కూడా ఈ ఎప్పుడైతే గురువు మారతాడో మేషరాశిలోకి మారంగానే వాళ్ళకు అనుకున్నవన్నీ కూడా విజయవంతం జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, మరి ఉద్యోగము వ్యాపారము భర్తకు అనుకూలంగా ఉండాలని చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా మిథున రాశి వాళ్ళకి మటుకు గురుబలం అనేది చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు అమ్మా.